చాలా మంచిదని కోరుకుంటున్నాను. నేను తల్లికి ఇలాంటి కష్టపడడం అసలు ఏ అమ్మాయికి రావద్దు. సవేరా టౌన్షిప్ కి జానిబ్ సే ఏక్ ఔర్ బెహతరీన్ వో ఫఖరియా పేష్కష్. శంషాబాద్ సే మహజ 15 కిలోమీటర్ కి దూరీ పర్ సాలిపేట్ విలేజ్ చందన్ వ్యాలీ ఐటీ హబ్ కే బిల్కుల్ ఖరీబ్ మే నయా వెంచర్ లాంచ్ కియా గయా. మహజ 5,500 రూపే పర్ స్క్వేర్ యార్డ్ ہر آئے دن پیش آنے والی بے رحمانہ قتل و قاتلانہ حملوں کی وارداتوں سے عوام میں ایک خوف و ہراس کا ماحول دیکھا جا رہا ہے. شہر کے ہر گلی ہر کوچے ریاست کی گلی گلی سے محض قتل و قاتلانہ حملوں کی وارداتوں کا سلسلہ جاری و ساری ہے. خطبلہ پور منڈل کے تحت دنڈیگل پولیس اسٹیشن حدود کے تحت بھی سیکنڈ تانڈا میں ایک 45 سالہ خاتون کی بے رحمانہ طریقے سے قتل کی واردات انجام دی گئی. مقتولہ کی شناخت جے شانتی کے طور پر کی گئی ہے. اطلاع کے ساتھ ہی متعلقہ پولیس نے کلوز ٹیم کے ہمراہ موقع پر پہنچ کر ایک مقدمہ درج کرتے ہوئے مختلف زاویوں سے مزید تفتیش بھی شروع کر دی ہے. قتل کی وجوہات کا واضح طور پر کچھ بھی پتہ نہیں چل پایا ہے. ڈی آئی دنڈیگل ڈی سی پی این کوٹریڈی آئی پی ایس نے میڈیا سے خصوصی خطاب کرتے ہوئے تمام تر تفصیلات بھی بتائی. آئیے جانتے ہیں اس خصوص میں مزید تفصیلات. پیش ہے خطبلہ پور سے نمائندہ رپورٹر اکبر علی خان کی ایشین ٹی وی نیوز کے لیے یہ خصوصی رپورٹ. سلام نمستے دوستوں, میں اکبر علی خان, آپ دیکھ رہے ہیں ایشین ٹی وی نیوز. دوستو آج دھندیگل پولیس اسٹیشن لمٹ خطبلہ پور منڈل میں یہاں پر ایک 45 سالہ خاتون جس کا نام شانتی بتایا جا رہا ہے اسے بے رحمی طریقے سے قتل کر دیا گیا ہے. دھندیگل پولیس نے موقع واردات پر پہنچ کر کیس درج کرتے ہوئے اپنی تحقیقات شروع کر دی ہے. آئیے دیکھتے ہیں ایشین ٹی وی نیوز کی ایک خاص رپورٹ. ఈ ప్రాంతంలో ఒక మహిళ సింగిల్గా ఇక్కడ కిరాణా షాప్ నడుపుకుంటూ ఉంటుంది. ఆమెని ఎవరో అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నది. ఆమె తలకి గాయాలు ఉండటము ఇవన్నీ చూస్తే ఆమె మృతి పట్ల అనుమానం ఉంది. ఇప్పటికీ ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీము, మన లోకల్ సిఐ సతీష్ వీళ్ళందరూ వచ్చి దీన్ని పరిశీలించడం జరుగుతున్నది. ఇప్పుడు డాగ్ స్క్వాడ్ని ఇంకా అదర్ టీమ్స్ కూడా పిలిపిస్తున్నాం ఇక్కడ. అయితే ఎవరన్నా వ్యక్తులు చంపారా లేకపోతే ఆమంతటం పడ్డదా అనే దాని మీద ఇంకా మనకి పూర్తిగా పోస్ట్మార్టం చేస్తే కానీ ఆ గాయాలను బట్టి మనం ఒక నిర్ధారణకు రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ మహిళ సింగిల్గా ఉంటుంది కాబట్టి ఇంతకుముందు ఏమవుతుంటే ఎవరితో వివాదాలు ఉన్నాయా, ఎవరైనా గొడవలు జరిగినా అనే యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాం. ఇమీడియట్గా దీన్ని కేసు సీరియస్గా తీసుకొని ఇన్స్పెక్టర్ పరిధిలో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి తొందరలోనే దీన్ని డిటెక్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. చేశారు ఏం చేశారో తెలీదు. ఇలాంటి శిక్ష ఏ తల్లికి రావద్దు. అందరికీ అక్క చెల్లెలు ఉండొచ్చు. మీకు దయచేసి ఇలాంటి సిచ్యువేషన్ ఏ సిస్టర్ కి బ్రదర్స్ కి రానివ్వకుండా కొంచెం దయచేసి సిస్టర్ కి ఆడవాళ్ళని గౌరవం చాలా మంచిదని కోరుకుంటున్నాను. నేను తల్లికి ఇలాంటి కష్టపడడం అసలు ఏ అమ్మాయికి రావద్దు. ఇప్పుడు అనాథ అయింది సార్ ఆమె. ఒక న్యాయం జరగాలి. మీ వల్లైనా కానీ మా బస్తీలో మా బాధల్లో మేము ఉన్నప్పుడు కూడా మాకెవరు ఓదారు చేయలే, మాకెవరు దగ్గర చేయలే. మా భర్తలు పోయిరు, మా పిల్లలు చిన్న చిన్న ఉన్నప్పుడు కూడా వాళ్ళు పోతుంది. మా పొట్ట కొరకు మేము కష్టపడుతున్నాం, మేము బాధపడుతున్నాం. మా బాధ మేము ఎవరికి చెప్పుకుంటలేం. ఉన్నోళ్ళు ఉన్నా కానీ మాకెవరు తెచ్చి పెడతలేరు. మా కష్టంగా కష్టం చేసిన మనిషికి కూడా దారుణంగా చంపేసిరు. ఆ చంపిన మనుషులు ఎవరో వాళ్ళు మీరు పట్టుకుంటారో, మీరు ఏం చేస్తారో, మీరు న్యాయం చేయాలి. వాళ్ళకు కూడా శిక్ష పడాలి. ఒక్క లేడీస్ కి ఇట్లాంటి దారుణంగా చంపిర్రు. ఇట్లా దారుణంగా జరిగిందని అంటే ఈ ఎక్కడ దృష్టిలో కూడా మేము ఎక్కడ చూడలే. ఎందుకని అంటే ప్రస్తుతానికి ఒక్క పాప తల్లి లేదు, తండ్రి లేరు, ఇప్పుడు ఎవరు లేరు. దానికి ఒక్కతే ఉంది. ఇప్పుడు అది ఉన్న దానికి ఎవరు చూసుకునే వాళ్ళు కూడా దగ్గర చేసేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళ బాబాయ్ ఉన్నాడు. ఇస్కరాప్లా పని పోతాడు, పొద్దున పోతాడు, సాయంత్రం వస్తాడు. ఆయన కూడా మస్తు కష్టపడతాడు. ఆయనకి వెనక ముందు ఇవ్వలేరు. ఉన్న ఇద్దరు అన్న తమ్ముళ్ళు అన్న చచ్చిపోయిన తర్వాత వీళ్ళకే బిడ్డ నాదే, కొడుకులు వాళ్ళే, వీళ్ళే నా ఫ్యామిలీ అని చూసుకుని సార్ చూసినా కానీ ఇప్పుడు ఆమెకు ఎవరు ఒరవకుండానో, దేవుడో వాళ్ళు ఎవరేం చేసిరో దారుణంగా చేసిర్రు. ఈ ప్రస్తుతానికి కూడా వాళ్ళకు ఎట్లా జరిగిందో వాళ్ళకు కూడా అట్లనే జరగాలి.
ఆమె కూడా అట్లనే జరగాలి. మా కండ్ల ముంగట్ల ఆమెకి ఎంత బాధ ఉన్నదో ఇప్పుడు ఆ బాధ మేము చూడాలి. వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో కానీ అక్క చెల్లెలు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, వాళ్ళ ఉన్నళ్ళు అందరు ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు ఈ ప్రసక్తిలా మాకెవ్వరు లేరని కాదు, మాకెవ్వరు లేరు, మేము లేరు కాబట్టి మేము ఈ బాధతోటి మేము అనుకుంటున్నాం. మా బాధ మీరు అర్థం చేసుకోవాలి. మా బాధ అండి లేదు, సవేరా టౌన్షిప్ కి జానిబ్ సే ఏక్ ఔర్ బెహతరీన్ వ ఫఖరియా పేష్కష్. శంషాబాద్ సే మహజ 15 కిలోమీటర్ కి దూరీ పర్ సోలిపేట్ విలేజ్ చందన్ వ్యాలీ ఐటీ హబ్ కే బిల్కుల్ ఖరీబ్ మే నయా వెంచర్ లాంచ్ కియా గయా. మహజ 5,500 రూపే పర్ స్క్వేర్ యార్డ్, శంషాబాద్ సుల్తాన్ పల్లీ పర్ మహజ 9,000 రూపే పర్ స్క్వేర్ యార్డ్. మార్కెట్, షాపింగ్ మాల్, పెట్రోల్ పంప్, ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్, తమ్మాం నామ్వర్ రిసార్ట్స్ ఆర్ వ్యాలీస్ సే ఘిరా హువా వెంచర్ రెడీ ఫార్ కన్స్ట్రక్షన్, స్పాట్ రిజిస్ట్రేషన్, క్లియర్ టైటల్ వెంచర్. మజీద్ తఫసీలాత్ కే లియే రాబ్తా కరే 9154992391. ناظرین کیا آپ بھی بالوں کے جھڑنے، وقت سے پہلے سفید ہونے، چہرے پر داغ دبے، کیل مہاسے یا پھر جھریوں سے پریشان حال ہے، یا پھر دانتوں کے مسائل سے دو چار ہے، تو آپ کے سبھی مسائل کا حل ریواز فیس اینڈ ٹیتھ ایستھیٹکس کے پاس موجود ہے. یہاں پر بہترین و تجربے کار ڈاکٹر لاونیا کی زیر نگرانی میں بہترین ایڈوانس ٹیکنالوجی و مشینریز کا استعمال کرتے ہوئے بہترین و 100% مکمل کامیاب علاج فراہم کیا جاتا ہے. مزید تفصیلات کے لیے سیدھے چلے آئے، ہمارا پتہ ہے ماسپ ٹینک فسلانسر، فاطمہ رفیع ریسیڈینسی،